ఏంటి ఆలోచిస్తున్నారు? అది అది అదే. కంగారు పడకండి. మీరిప్పుడు ఏం ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు నేను. మీకు ఒక్కరోజన్న భార్యగా ఎందుకు ఉండాలనుకున్నానో తెలుసా? నేను అందంగా లేకపోవడం వల్ల చాలా సంబంధాలు తప్పిపోయాయి. నా జాతకంలో కుజదోషం ఉందట. నన్ను చేసుకున్నవాడు వెంటనే చచ్చిపోతాడట. అందుకే మ్యారేజ్ అనే కాన్సెప్ట్ మీదే నాకు చిరాకొచ్చేసింది. నాకేది కావాలన్నా కొనుక్కునే అంత డబ్బుంది. అలాగే సుఖాన్ని కూడా కొనుక్కుంటాను. డబ్బు పారేస్తే వచ్చే వెధవలు బోల్డంతమంది ఉన్నారు. మిమ్మల్ని కూడా అలాగే అనుకున్నాను. కానీ మీలో మంచితనం చూశాక ఇవాల్టి రోజుల్లో మీ అంత మంచివాడు ఉంటాడా అని ఆశ్చర్యం వేసింది. పైగా తెలియని వయసులో తెలిసిన అమ్మాయి కోసం వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారంటే మీకు రిలేషన్ మీద చాలా గౌరవం ఉందని అర్థమైంది. అందుకే మీ అవసరాన్ని అవకాశంగా తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి నా భర్తతో ఎలా ఉండాలని కలగన్నానో ఆ కలలన్నీ ఒక్కరోజులో తీర్చుకున్నాను. నాకిక పెళ్లి కాకపోయినా పర్వాలేదు. థ్యాంక్స్ మిస్టర్ సుశీల్. నేను మీరనుకున్నంత గొప్పవాణ్ణేం కాదు. మీ గురించి మనసులో అనవసరంగా రాంగ్గా ఊహించుకున్నాను. అందుకు నేనే మీకు సారీ చెప్పాలి. చెప్పకపోతే నా మనసాక్షి ఒప్పుకోదు. తప్పులు అందరూ చేస్తారు నందన, కానీ మీలా నిర్భయంగా చెప్పేవాళ్ళుంటారు. రియల్లీ యు ఆర్ గ్రేట్. అండ్ వన్ మోర్ థింగ్, మీరనుకుంటున్నట్టు మీరేమీ అనాకారి కాదు. నిజంగానే మీరు అందంగా ఉన్నారు. ఈ మాట అందంగా ఉన్న అమ్మాయి చెప్తే విని విని ఉండడం వల్ల విసుకొస్తుంది. కానీ అందంగా లేని నాలాంటి అమ్మాయికి చెప్తే వేళకోళం చేస్తున్నారనిపిస్తుంది. మీడియంగా ఉన్న అమ్మాయికి చెప్తే చాలా బాగుంటుంది. అందుకే మీకు చెప్పాను, నిజం. థ్యాంక్ యూ. ఇదిగోండి తను జెట్రస్. థ్యాంక్ యూ. అల్లుడు, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇక్కడ గనక అమ్మాయి దొరకపోతే వెంటనే సత్యం చేసుకోవాలి. అర్థమైందా? నువ్వు చాలా గ్రేట్ మామయ్య. నేను నీ మాట విన్నా తెలిసినా ప్రతిసారి చెప్తూనే ఉంటావు. సర్లే, షకీలా సినిమాలో మ్యాటర్ ఏమి ఉండదని తెలిసినా వాల్ పోస్టర్ చూసి పరిగెత్తుకుంటూ వెళ్తాం ఓ చిన్న ఆశతో. ఇది అంతే, పెద్దవాళ్ళ మాట అసలు వినవని తెలిసినా పొరపాటున వింటావేమోనని ఓ చిన్న ఆశ. అల్లుడు, ఏంటి ఆ తనూజ నిన్ను చూసి ఏమంటుందంటావు? ఏముంటుందో నాకేం తెలుసు. అయినా ఎందుకు నా మీద ఇలా కక్ష కట్టావు? ఎప్పుడు నా పక్కనే ఉండి ఎందుకు ఇలా ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు? చెప్పా. వరస్ట్ ఫెలోన్ కాబట్టి. ఇదే ఏమండే? ఎవరయ్యా మీరు? అల్లుడు, కొంచెం ఏజ్ ఎక్కువ కదూ? నోర్మే, ఆడవాళ్ళు అలాగే కనిపిస్తారు. చిన్నప్పుడు స్లిమ్గా ఇలియానలాగా అందంగా ఉండుండేది, ఇప్పుడు నమితలా వరస్ట్గా ఊరిపోయింది. ఏం కావాలి, ఎవరికోసం వచ్చారు? నేను గుర్తుపట్టలేదా మీ ఆయన? ఈ నా మొగుడైతే మరి ఆడేవడ్రా? ఏమో నాకేం తెలుసంట. ఆడే నా మొగుడు. ఎఫెక్షన్ తో అడుగుతున్నాను. ఒక లేడీకి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదా? నిన్ను అల్లుడు, ఏదో డిఫరెన్స్ వచ్చింది. ఏడు పదం పద. లే, దున్న పొతల బోల్డ్ ఎంత బరువు ఉన్నావు. పద ఆగండి. ఆగాం. ఏదో పని మీద వచ్చినట్టున్నా. ఆగండి లోపలికి. నీకోసం ఎవరో వచ్చారు. మామయ్య, తనూజ్ గురించి అడుగు. అసలు నా ఫోటోనే నెగిటివ్ లా ఉంటుంది. వీడి ఫేస్ చూస్తుంటే ఏదో నెగిటివ్ క్యారెక్టర్ లా ఉన్నాడు. నువ్వు అడిగితేనే రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది అల్లుడు. నమస్కారం అండి, నా పేరు సుశీల్. మేం తనూజ్ కోసం వచ్చామండి. తాలేదు, తలకాయలేదు. అనవసరంగా ఈయన కష్టపెడుతున్నాం, పాయింట్లోకి వచ్చేద్దాం. ఏమండే, మేము తనూజ్ కోసం వచ్చాం. తనూజ్ ఎప్పుడో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఖాళీ చేసి వెళ్ళిపోయిందా? తన అడ్రస్ ఏమైనా ఇస్తారా? టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పే. తెలిస్తే ఇలా తలూపు, తెలియకపోతే ఇలా తలూపు. తెలీదా సార్, తను ఎలాగైనా కలవాలి. నాది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. ప్లీజ్, ఎలా తెలుస్తుందో చెప్పండి సార్. తనూజ క్లోజ్ ఫ్రెండ్ పరిమళ ఆయన పక్క ఊళ్ళో ఉంటుంది. అయితే ఆ అమ్మాయి అడ్రస్ ఇవ్వండి. అమ్మాయి అడ్రస్ నాకు తెలియదండి, ఈయనకి తెలుసు. ఆ పరిమళ వాళ్ళ నాన్న ఈయన క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు ఈ రోజు అమ్మాయి ఎంగేజ్మెంట్ అనుకుంటా. ఏమండోయ్, ఆయన అడ్రస్ ఇచ్చేలోపు అమ్మాయి పెళ్ళి అయ్యి హనీమూన్ కూడా వెళ్ళిపోద్ది. ఆవిడ గారి ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి. పరిమళ నెంబర్ అంటే ఇయ్యి. 9 9 9 8 8 7 7 7.
99999777 మంచి ఫ్యాన్సీ నంబర్ మెయింటైన్ చేస్తుంది. అమ్మని నేను పూర్తిగా చెప్పలేదురా యదవా. అదేంటి 10 డిజిట్స్ ఉన్నాయి కదా. ఆయన చెప్పింది మొదటి 3 నంబర్లేనండి. మొదటి 3 నంబర్లు చెప్పడానికే 10 నిమిషాలు టైం పడితే మొత్తం 10 నంబర్లు చెప్పాలంటే అరగంట పడుతుంది కదండి. సార్ మీరు కష్టపడి చెప్పొద్దు, చెప్పడానికి అస్సలు కష్టపడొద్దు. అదేదో ఈ కాగితం మీద రాసిచ్చేయండి. అమ్మయ్యా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ మెయిల్ని మీ ఫిమేల్ని మర్చిపోలేం. వస్తామండి వస్తాం. బా హలో. బా హలో. ఏమండి మళ్ళీ నేనే. ఎన్నిసార్లు చెప్పాలండి మీకు, ఇప్పుడు 10 నిమిషాల్లో నా ఎంగేజ్మెంట్, నా టెన్షన్లో నేను చేస్తుంటే. ప్లీజ్ ఒక 5 మినిట్స్ అర్థం చేసుకోండి. లేదండి కుదరదు. కావాలంటే ఇంకో 2 డేస్లో నేను వరంగల్ వస్తాను, అక్కడ కలుద్దాం. ప్లీజ్ అండి కొంచెం అర్జెంట్, నేను ఆల్రెడీ మీ బంగ్లా గేట్ ముందున్నాను. మీరు బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్ ప్యాంటు వేసుకున్నారా? అవును. ఓకే ఒకసారి రైట్ లో పైకి చూడండి. మీరు కనిపించారు. ఓకే అక్కడ వెయిట్ చేయండి చెప్తాను. ఓకే థ్యాంక్ యూ. బాబ్జీ మామయ్య ఈవిడ ఇక్కడికి వచ్చిందేంటి? వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఏమో. హాయ్ అంకుల్. పరిమళ ఎక్కడుంది? లోపల గదిలో ఉంది వెళ్ళమ్మా. నువ్వా? ఏంటి డల్ గా ఉన్నావు? తర్వాత చెప్తానులే. ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు? మహేష్ బాబులా స్మార్ట్ గా ఉంటాడా? ప్రభాస్ లా పొడుగ్గా ఉంటాడా? అల్లు అర్జున్ లా యాక్టివ్ గా ఉంటాడా? నువ్వు అడిగేది ఎవరి గురించి? వాళ్ళు చూసిన అబ్బాయి గురించా, నేను చేసుకోబోయే అబ్బాయి గురించా? ఏంటి నువ్వు అనేది? అవును ఇప్పుడు 10 నిమిషాల్లో నా బాయ్ ఫ్రెండ్ తన ఫ్రెండ్ తో కలిసి వస్తాడు, బైక్ మీద వరంగల్ వెళ్తాం. ఈ పాటికి రావాలే. అంటే సుశీల్ పరిమళ లవ్ చేసుకుంటున్నారన్నమాట, అందుకేనా నన్నొద్దన్నాడు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఆల్రెడీ నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడులే. వచ్చాడా? అవును నేను చూశాను. ప్లీజ్ కింద సెల్లార్లో స్టోర్ రూమ్ దగ్గర ఉండమను, ఎవరు చూడకుండా నేను వచ్చేస్తానని చెప్పు. కానీ పరిమళ నువ్వు చేస్తుంది కరెక్టేనా? నీకిప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేసే టైం నాకు లేదు. రేపు మేము వరంగల్లో పెళ్లి చేసుకోబోతున్నాం, ప్లీజ్ నువ్వు తప్పకుండా అక్కడికి రావాలే. మీ అమ్మా నాన్న అందరినీ వదిలేసి ఎలా వెళ్లాలనిపిస్తుంది ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు. ప్లీజ్ అతను అక్కడ ఉండమని చెప్పవే. నాకైతే నీ డిసిషన్ రాంగ్ అనిపిస్తుంది, తర్వాత నీ ఇష్టం. ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టున్నారు? ఒక ఫ్రెండ్ కోసం. ఆ ఫ్రెండ్ పేరు పరిమళ కదా? మీకెలా తెలుసు? పరిమళ నా ఫ్రెండ్ కాబట్టి, తను నాకు అంతా చెప్పింది కాబట్టి. ఓకే ముందే ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? నాకు తెలిస్తేగా చెప్పడానికి. సరే మిమ్మల్ని ఇక్కడ ఎవరైనా చూస్తే రిస్క్, ఆ స్టోర్ రూమ్ దగ్గర దాక్కోండి, పరిమళ వస్తుంది. నేనేం తప్పు చేశానండి దాక్కోడానికి? ఏం తప్పు చేశానని మెల్లగా అడుగుతారా? పోనీ గట్టిగానే అడుగుతాం, ఇందులో తప్పే ఉందంట. తప్ప తప్పు నరా. మిమ్మల్ని ఇక్కడ ఉండమని పరిమళ చెప్పింది, ఉంటే ఉండండి లేకపోతే లేదు, మీ ఇష్టం. రేయ్ అమ్మాయి ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి ఆడు గానీ ఆడి ఫ్రెండ్ గానీ ఇక్కడికి రావచ్చు, నీకు ఎవడ మీద అనుమానం వచ్చినా ఏసుపడే. నువ్వేం టెన్షన్ పడదు బావా, పెళ్లి వారు వచ్చే టైం అయింది, నువ్వు ఏర్పాట్లు చూసుకో. సరే జాగ్రత్త రేయ్. ఎవరు కావాలి? ఒక ఫ్రెండ్ కోసం వెయిటింగ్ అండి. పరిమళ కోసమా? అరే భలే చెప్పారే మీరు. పరిమళ తండ్రినిరా. మీ పేరు సుగంధమా? కాదురా ప్రకాశ్ రాజు. రాజైనా మంత్రి అయినా పరిమళకి తండ్రే కదా, మా గురించి మీ అమ్మాయి ఏం చెప్పలేదా మీకు? చెప్పిందిరా చెప్పింది, చాలా చెప్పింది. మాకు పెద్దగా టైం లేదు, మీ అమ్మాయిని పంపిస్తారా? ఈ కసేపు అక్కడ ఉండుంటే ఆ పరిమళ తాలూకు మనుషులు చావుకొట్టేసుండేవాళ్ళు. అల్లుడు ఇంకా నా వల్ల కాదు. ఏ ఈ రన్నింగ్ ఏదన్నా ఒలింపిక్స్ లో చేస్తుంటే గోల్డ్ మెడల్ తగలని గర్వంగా చెప్పుకున్నా. ఇంతకీ మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళింది? లేచిపోయింది. తనని అర్జెంట్ గా కలవాలి, పనుంది.
ఫోన్ పరిమళక? అవును. ఆహా, ఏం తెలివి, లేచిపోయిన అమ్మాయి సెల్ ఫోన్ తీసుకెళ్తుందా? ఏ మాత్రం బుర్రలేదు. మరి తనని అర్జెంట్ గా కలవాలంటే ఎలాగో చెప్పు. దేనికి? దేనికంట? నేను ఎలాంటి దాన్నో, నా క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోడానికా? చెప్పండి. అబ్బా, నన్ను అలా నెగటివ్ గా చూడకండి ప్లీజ్. మరి ప్రింట్ చేసి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలా? మీరు అలాంటి వాళ్ళు కాకపోతే నేను నచ్చానో లేదో చెప్పడానికి 30 డేస్ టైం అడిగారట. దేనికండి? దేనికి 4 రోజులు టైము? చూడండి, మీ కోపానికి ఎలా రీజన్ ఉందో, నేను టైం అడగడానికి కూడా రీజన్ ఉంది. మా అమ్మా నాన్న నన్ను ఒక స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్లారు. మా ఫ్యామిలీలో అందరికి ఆయన మాట అంటే వేదం. ఏ పని చేయాలన్నా ముందు ఆయన సలహా తీసుకుంటారు. ఈ జాతకుడు లక్షణం ప్రకారం ఈపాటికి ఎప్పుడూ పెళ్ళైపోయి ఉండాలి. అలా నా పెళ్లి ఊహ తెలియని వయసులో నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది. అది బొమ్మల పెళ్లి, ఉత్తుత్తు పెళ్లి, దానికంత సీన్ ఎందుకని మీరు అనొచ్చు. మా అమ్మా నాన్నలు, మా బాబాయ్ అందరూ అదే అన్నారు. అది ఆషామాషి పెళ్ళవచ్చు, చట్టం ఒప్పుకోకపోవచ్చు, కానీ ఒక శాస్త్రం గుర్తించింది, ఆ పెళ్లికి విలువ ఉంది. అందుకే ఆ స్వామీజీ జోసియోలో అది నిలబడింది. ఒకవేళ తనూజ ఆ పెళ్లినే గుర్తుంచుకుని నా కోసమే ఎదురు చూస్తూ ఉంటే నా అంత ద్రోహి ఉండడు. ఆ ఊహే నన్ను నిలవనివ్వట్లేదు. అలా కాకుండా తను ఎవరినన్నా మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉందనుకో, నో ప్రాబ్లం. అందుకే ముందు తనూజను వెతికి పట్టుకోవాలనుకున్నాను. టైం కావాలని అమ్మా నాన్నలతో ఫైట్ చేసి మరీ ఒప్పించాను. అయితే 1 మంత్ లోపు తనూజను వెతికి పట్టుకుంటారన్నమాట. దొరికితే తనూజ ఆ పెళ్లిని గుర్తుంచుకుని మీకోసమే ఎదురు చూస్తూ ఉంటే తననే పెళ్లి చేసుకుంటాను. తను వేరే మ్యారేజ్ చేసుకుని సుఖంగా ఉంటే గప్చిప్ గా వచ్చేస్తాను. ఇప్పుడు చెప్పు, నేను చేస్తుంది రైటా రాంగా? మీరు మంచివారు అనుకున్నాను కానీ మరీ ఇంత మంచివారు అనుకోలేదు. చూడండి, ఆ తనూజని వెతకడానికి మీతో పాటు నేను ట్రావెల్ చేస్తాను. ఎందుకు? ఎందుకేంటి, మన పెళ్ళవుతుందేమోనని లాంగ్ లీవ్ పెట్టాను అనవసరంగా. ఇంట్లో బోర్ కొడుతోంది, ఎలాగో ట్రావెలింగ్ ప్లాన్ చేస్తున్నా. అదేదో మీతో వస్తాను. మీకు హెల్ప్ చేసినట్టుంటుంది, డేటింగ్ చేసినట్టుంటుంది. డేటింగ్లు డైటింగ్లు మా వాడికి సరిపడవు. అయినా నువ్వు వీడి తేలితే నేను ఎక్కడికి పోవాలమ్మా? తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకెలాగో పురుషార్థం లేదు కాబట్టి పుణ్యమైనా దక్కుతుంది. సుశీల్, ఓకే అనండి. అనక చస్తానా? మరి ఇంకేంటి లేటు? రేపు మనం పరిమళ్ళని కలవాలంటే ఈ వేళ్లే వరంగల్ బయలుదేరాలి. సరే పదా.